మాట్లాడుకుందాం పన్నెండేళ్ల తర్వాత నాటి వైఎస్ మంత్రివర్గంలో ఉన్న వారికి వైఎస్ తో సన్నిహితంగా మెలిగిన వారికి పిలుపులు వెళుతున్నాయి రాజకీయంగా ఉత్కంఠగా మారుతోంది ఇదే సంస్మరణ సభ ఆత్మీయ సమ్మేళనాలు అని చెబుతున్న కార్యక్రమం వెనుక ఉద్దేశాలు ఏంటి అన్నది ఆసక్తికరంగా ఉంది ఇంకోవైపు టీపీసీసీ అధ్యక్షుడి వరుస బహిరంగ సభలు మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ఇదే టైంలో పన్నెండేళ్ల క్రితం దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్ సహచరులతో హైదరాబాద్ లో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు వైఎస్ విజయమ్మ సెప్టెంబర్ రెండున వైఎస్ వర్ధంతి సందర్భంగా హైటెక్స్ లో ఆత్మీయ సమ్మేళనానికి ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి ఆహ్వానితుల జాబితాలో ఏపీ తెలంగాణ నేతలు ఉన్నారు పార్టీలకు అతీతంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నామని విజయమ్మ ఆహ్వానాలలో తెలియజేశారు కేవలం నాటి కేబినెట్ మంత్రులే కాకుండా వైఎస్కు అత్యంత ఆప్తులు నమ్మకస్తులను కూడా ఇన్వైట్ చేసినట్టు తెలుస్తోంది ఉమ్మడి ఏపీలో స్పీకర్గా పనిచేసిన సురేష్ రెడ్డి పీసీసీ మాజీ అధ్యక్షుడు డిఎస్ తో పాటు మాజీ ఎంపీలు కేవీపీ రామచంద్రరావు ఉండవల్లి అరుణ్ కుమార్లు ఈ లిస్టులో ఉన్నారట ఈ సమావేశానికి ఉమ్మడి శాసనమండలి మాజీ చైర్మన్ చక్రపాణి నేతృత్వం వహిస్తున్నట్టు సమాచారం ఏపీ నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ వస్తున్నారట అలాగే రిటైర్డ్ ఐపీఎస్లు ఐఏఎస్లకు ఆహ్వానాలు వెళ్లాయట సినీవర్గం నుంచి హీరో నాగార్జునతో పాటు డైరెక్టర్లు పూరి జగన్నాథ్ వివి వినాయక్ల పేర్లు ఆహ్వానితుల జాబితాలో ఉన్నాయట ఈ ఆత్మీయ సమ్మేళనం ఇప్పుడు రాజకీయ ఊహాగానాలకు అవకాశంగా మారింది తెలంగాణలో షర్మిల పెట్టిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కోవడానికి చూస్తోంది ఇదే టైంలో ఒక్కొక్కరుగా పార్టీని వేడి వెళ్లిపోతున్నారు నాటి షర్మిల పార్టీ ఏర్పాటు సభకు విజయమ్మ కూడా వచ్చారు అందుకే ఇప్పుడు విజయమ్మ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది నాడు వైఎస్ తో కలిసి కాంగ్రెస్ లో పనిచేసిన వారు ఇప్పుడు వేర్వేరు పార్టీలలో ఉన్నారు వారంతా వస్తే ఎలాంటి సంకేతాలు ఇస్తుంది కేవలం వైఎస్ సన్నిహితుల ఆత్మీయ సమ్మేళనానికే సమావేశం పరిమితమవుతుందా లేక ఇతరాత్ర రాజకీయ చర్చకు వేదిక అవుతుందా అన్నది ప్రశ్న ఆహ్వానితుల జాబితాలో ఉన్న కొందరు తాము రాలేమని చెప్పేశారట కానీ తమ సహకారం ఉంటుందని చెప్పారట ఆ సహకారం ఏంటన్నదే మిస్టరీ పైగా ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన సూచనలో భాగంగానే ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారనే చర్చ జరుగుతోంది పీకే బృందంలోని శిష్యురాలు ఒకరు ప్రస్తుతం షర్మిల పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా ఉన్నారు ఒకవేళ పీకే సూచనల మేరకే సెప్టెంబర్ రెండు భేటీ ఏర్పాటు చేసి ఉంటే తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి సంచలనాలు నమోదవుతాయో చూడాలి భేటీకి ఎంతమంది వస్తారు అన్నది చర్చే అందుకే అందరి దృష్టి సెప్టెంబర్ రెండు నాటి ఆత్మీయ సమ్మేళనంపై ఉంది